కర్నూల జిల్లా కోసికి మండలం కందుకూరు గ్రామ సమీపాన అక్రమంగా ఇసుక తీసుకెళ్తున్న 8 ట్రాక్టర్లను కోసికి ఎస్ఐ రాజారెడ్డి తన సిబ్బందితో కలిసి ఉదయం దాడులు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను కోసికి ఎస్ఐ పట్టుకున్నట్లు సమాచారం రావడంతో మీడియా ప్రతినిధి ఎస్ఐ రాజారెడ్డిని కలిసి వివరాలు అడగగా 8 ట్రాక్టర్లు పట్టుకున్న మాట వాస్తవమేనని 5 నిమిషాల్లో మీకు పూర్తి సమాచారం చెప్తానని ఎస్ఐ తెలిపారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన 15 నిమిషాల తర్వాత అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ మీడియా ప్రతినిధికి ఫోన్ చేసి పట్టుకున్న ట్రాక్టర్లకు పర్మిట్లు అనుమతులు ఉన్నాయన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను ఓ అధికారి పార్టీ నాయకుడు పోలీస్ స్టేషన్ నుంచి ట్రాక్టర్లను వదిలించుకొని పోయినట్లు ప్రజల్లో గుసగుసలు వినిపించడంతో ఇదే విషయంపై సాయంత్రం 7 గంటలకు కోసిగి ఎస్ఐని ఫోన్ ద్వారా తిరిగి వివరణ కోరగా ఉదయం పట్టుబడిన 8 ట్రాక్టర్లపై కేసు నమోదు చేశామన్నారు. అంతటి తాకకుండా ఎంఆర్ఓ సొంత పూచీకత్తుపై 8 ట్రాక్టర్లను విడుదల చేశామన్నారు. ఇందులో మరో విషయం ఏమిటంటే మంగళవారం కోసిగి ఎంఆర్ఓ రుద్రగౌడ్ తన కార్యాలయానికే రాలేదు. కలెక్టర్ సమావేశం ఉన్నందున కోసిగికి రాలేదని తెలిసింది. దీంతో ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధి ఎంఆర్ఓ రుద్రగౌడ్ను ఫోన్లో వివరణ కోరగా మీరు ఫోన్ చేసే వరకు ఈ విషయం నాకు తెలియదని ఆధునీలో ఉన్నానని పూర్తి వివరాలు ఎస్ఐ రాజారెడ్డితో కనుక్కొని చెప్తామన్నారు. గ్రామంలో ప్రజలు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని వదిలేశారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు బడాబాబులు ఎంత పెద్ద తప్పు చేసినా ఇట్టే క్షమించేసి పోలీసులు వదిలేస్తారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనలో కందుకూరు గ్రామానికి చెందిన ఓ వైసీపీ అధికార పార్టీ నాయకుడు చక్రం తిప్పినట్లు సమాచారం. మొత్తానికైతే ఇసుక ట్రాక్టర్లు మాయమయ్యామంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.